అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ఐ కేర్ ఫౌండేషన్ సౌజన్యంతో నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐ కేర్ ఫౌండేషన్ సభ్యుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ సమాజ సేవ చేయాలన్న సంకల్పంతో తన మిత్రులు అందరూ కలిసి ఐ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మనిషి జన్మిస్తాడు, మరణిస్తాడు. అయితే జీవించిన సమయంలో సమాజానికి ఎలాంటి సేవ చేశారన్నది సార్థకత అవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేదరికం నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల దగ్గరికి వెళ్లి వారి సాధక బాధలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. విద్య, వైద్య సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే దిక్కు దివానం లేని అనాథలను ఆదుకుని ఆసరా కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా కుటుంబ జీవనం కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి అట్టి వారికి నిత్యావసర వస్తువులు, ఇతర కావలసిన వస్తువులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయడం జరుగుతుందన్నారు. నిరుపేదలు అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి విద్యాభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఏమంటే మా ఐ కేర్ ఫౌండేషన్లో చాలా బీదోళ్ళ కోసం మేము పని చేయాలని. ఎందుకంటే ఈరోజు మనిషి బతుకుతాడు, సస్తాడు, కానీ బతకడాని కోసం ఏం చేయాలనేది ఐ కేర్ ఫౌండేషను ఈ కూర్చోబెట్టాలని ఉన్నాము. ఎందుకంటే ఈ స్టార్ట్ చేసే ఐ కేర్ ఫౌండేషన్ కారణం ఏమంటే చాలా బీదోళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నాము, హాస్పిటల్లో వేద్య కోసం జో వైద్యాన్ని కోసం ఉండే వాళ్ళ కోసం ఆడిపోతున్నాము. వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ టాబ్లెట్స్ కానీ డాక్టర్స్కి మాట్లాడేది కానీ దాంతోపాటు పేషెంట్కి దగ్గరుండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాపస్ ఎక్కడిని ఇంకా వాళ్ళకి ఇంటిని ఇంకా పికప్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో ట్రీట్మెంట్ చేసుకునే దానికోసం వాళ్ళకి సౌలభ్యం లేదు. సో దానికోసం మేమేం చేస్తున్నాము, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి హాస్పిటల్కి పిలుచుకొని పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించి వాపస్ అంతా మా తరఫున ఇంకా ఐ కేర్ ఫౌండేషన్ తరఫున ఇంకా ఖర్చు పెట్టి వాపస్ వాళ్ళ ఇంటికి మేము వదులుతున్నాం. దాంతోపాటు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఎందుకుందంటే బీదోళ్ళు ఎడ్యుకేషన్ చేయలేడు. సో చాలా ప్రాబ్లమ్స్ ఈ కోవిడ్ వల్లనూ వచ్చినాయి. సో అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం, ఎడ్యుకేషన్ కోసమే మేము వాళ్ళ కోసం ఫీజెస్ కట్టడం కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, సో దాంతోపాటు వాళ్ళకి ఆ రిలేటెడ్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పోయి చూడాలా యంగ్స్టర్స్కి నిలబెట్టే దానికోసం ఈ పని స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ కోవిడ్ రిలీఫ్, కోవిడ్ రిలీఫ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే కోవిడ్ వల్ల మీకు అందరికీ తెలుసు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఎంతోమందికి జాబ్స్ లేక ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని, సో దానికోసం రేషన్ కిట్స్ అనేది మేము ఈరోజు హిందూపురం ఇంకా పల్లెటూరులో ఎక్కడెక్కడ ఉన్నారో పోయి అందరికీ మేము రేషన్ కిట్స్ ఇవ్వాలని మా ఐ కేర్ ఫౌండేషన్ ఇంకా చేసుకున్నాము. ఈ సమాజ సేవక కారణం చేయడానికి కారణం ఏమంటే ఈ యంగ్స్టర్స్ ఈరోజు ఈ పనిలో అంతా మా మిత్రులంతా పాల్గొన్నారు, అంతా మేము పాల్గొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఈరోజు బీదోనికి ఒక సాయంగానో నిలబడాలా ఎలాంటి ఒకరికొకరు ఈరోజు హెల్ప్ చేసుకుంటే వచ్చే దినాల్లో మనకంతా మంచిది అవుతుంది. ఎందుకంటే హెల్పింగ్ పీపుల్స్ ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరికి ఏమోటి హెల్ప్ కావాలా. సో మా ఐ కేర్ ఫౌండేషన్ తరఫున ఇంకా మేము ఇదే స్టార్ట్ చేసినాము. యా బీదోడు ఉన్నా పోవాలా, మాట్లాడాలా, వన్ కష్టాల్లో పాల్గొనాలా, వానికి సపోర్ట్ చేయాలా, వానికి ఆ కష్టాలను ఇంకా బయటికి తీసుకురావాలా. సో ఇదే ఐ కేర్ ఫౌండేషన్ చేస్తుండే పని. దాంతోపాటు కోవిడ్లో ప్రతి ఒక్క రోజు మేము ఆల్మోస్ట్ 500 నెంబర్స్కి ఎక్కువగా మేము భోజనాలు గుర్తు ఏర్పాటు చేసినాము ఈ రోడ్ సైడ్ పీపుల్స్ హోమ్లెస్ పీపుల్స్ కోసము. దాంతోపాటు కోవిడ్ జో ఆక్సిజన్ లేక ఈ మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఇది ప్రోగ్రామ్ చేసినాము. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ హిందూపురంలో మేము హిందూపుర పల్లెల్లో ఈ రేషన్ కిట్స్ అనేది ఇస్తున్నాం. టోటల్ దాంట్లో 14 ఐటమ్స్ ఉంటాయి. ఈ 14 ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క ఐటమ్ ఇంటికి యూజ్ అవుతుంది. సో అలాంటి ఐటమ్ మాత్రం మేము ఇక్కడ క్రియేట్ చేసి ఒక ఆల్మోస్ట్ దాదాపు 100 కిట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు ఈ హిందూపురం పల్లెటూరులో అంతా. సో దాంతోపాటు మేము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసేవాళ్ళున్నాం. మావి ఇంకా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కమింగ్స్ ఉన్నది. ఇంకా అంబులెన్స్ గురించి స్టార్ట్ అయ్యేది ఛాన్సెస్ ఉంది హిందూపురంలో. సో మా ఫ్రెండ్స్ అంతా కలిసి, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మా గ్రూప్ అంతా కలిసి ఈ ప్రోగ్రాంలో ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూ చేయడానికి కారణం ఏమంటే ఒక బీదోడు కష్టాల్లో ఉండకూడదు, వానికి ఆదుకోవాలా అనేది ఒక మెసేజ్ ఇస్తున్నాం మేము. ఈ మెసేజ్ని కంటిన్యూ చేసి ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక బీదోని కోసం నిలబడాలని మాది ఒక కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఐ కేర్ ఫౌండేషన్.